చెప్పండి రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపారం అంటే ఒక వ్యాపారవేత్తగా మీరు రియల్ ఎస్టేట్ రాణిస్తే ప్రజలకు ఎలాంటి సేవ అందించారు ఇప్పటి వరకు కూడా ప్రజలకు డెఫినెట్గా నా దగ్గర కొనుక్కున్న కస్టమర్లు అందరికీ న్యాయం చేయగలిగిన నేను పెద్ద ప్రజాసేవ అయితే ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రజాసేవ అయితే ఏం చేయాలి ఎందుకంటే నేను బిజినెస్లో ఉన్న వ్యాపారస్తుని కాబట్టి నా దగ్గర నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఒక కస్టమర్ ప్లాట్ కొంటాడు ఒక ఇల్లు కొంటాడు ఆయనకైతే ఏమాత్రం అన్యాయం జరగకుండా ఎందుకంటే నా నా పొజిషన్ వెరీ లిమిటెడ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నా లిమిటేషన్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకుండా నా కస్టమర్లకు ఏమాత్రం అన్యాయం చేయకుండా చేసిన పెద్ద ప్రజాసేవ చేసి ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం సహాయం చేయడం జరిగింది ఎందుకంటే ఐ ఐఎమ్ నాట్ ఎ లీడర్ టు నో బాదర్ అబౌట్ ఇనో ద ఎంటైర్ నో ద ప్లేస్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్ ఐఎమ్ కన్ఫైన్ టు బిజినెస్ నాకు సంబంధించినంత వరకు వాళ్ళందరికీ న్యాయం జరిగింది నా దగ్గర ఆస్తి కొన్న వాళ్ళకి కానీ నా దగ్గర ఇంకేమైనా వస్తువు వాళ్ళకి కానీ ఈరోజు ఒక్కరు కూడా చెప్పరు కేజీ రెడ్డితో వెళ్ళి ఇబ్బంది పడ్డామని నా రైతులు ఉన్నారు నా రైతులకు అందరికి కూడా న్యాయం చేయగలిగినాం ఈరోజు నేను ఇచ్చే గౌరవం రైతులకు ఇంకెవరు ఇవ్వరు ఈరోజు నాకు ల్యాండ్ అంత ల్యాండ్ ఒక దగ్గర కంటిన్యూస్గా మీరు ఒక ఆరు వందల యాభై ఎకరాలు కర్నూలుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ కొన్నామంటే అదొక చరిత్ర కమర్షియల్ ల్యాండ్ ఒక్కరితో కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఎకరాలు పొలం కొన్నామంటే మనకున్న వాల్యూస్ ఆ వాల్యూస్తోనే రైతులు నాకు పొలం ఇచ్చడం కూడా జరిగింది అంటే మీరు ఇప్పుడు ఎన్నికలు అంటేనే మొత్తం కూడా ప్రత్యర్థులు చేసే విమర్శలు ప్రతి విమర్శల మీదనే పోతుంటుంది అంటే మీరు మొత్తం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలపైనే పోతున్నారు ప్రచారం మొత్తం కూడా అంటే ప్రత్యర్థుల పైన అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా టార్గెట్ చేసుకొని ఏమన్నా విమర్శలు చేసేలా పోతున్నారా నేను అస్సలు వాళ్ళ 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 పేర్లు ఒక్కటి తెలుసుకుంటాను వాళ్ళ గుణగుణాలు తెలుసుకుంటాను కానీ వాళ్ళని ఒక్క మాట అనడం జరగదు ఎందుకంటే నా నాకున్న పంత నేను మా రాయలసీమను అభివృద్ధి చేసుకోవడం అదొక్కటే మాట్లాడతాను కానీ మా ప్రత్యర్థుల గురించి నేను ఏ రోజు ఒక దూషణ చేయను ఒక్క మాట కూడా పొరపాటున కూడా మాట్లాడాను ఎందుకంటే ఇది మీకు ఈడ ఒక విషయం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు వేల పద్నాలుగులో పాణ్యం ఇన్ఛార్జికి ఇచ్చినప్పుడు ఇవ్వాలన్నప్పుడు నేను పోయినప్పుడు ఇదే మాట మీరు అడిగిన పాటనే విలేకరుగా మా నాయకుడు ఆ రోజు అడిగినారు మీరు మనిషి సాఫ్ట్గా ఉన్నారు వాయిస్ సాఫ్ట్గా ఉంది బాడీ లాంగ్వేజ్ సాఫ్ట్గా ఉంది ఎట్లా రాజకీయం చేయగలరు మీ ప్రత్యర్థులు ఎవరు అని అడిగినారు రోజు మా ప్రత్యర్థులు మీకు కూడా తెలుసు నేను ఒకటే మాట చెప్పిన సార్ నేను రాజకీయం చేయడానికి పోతున్నా కొట్లాడడానికి పోతలేనని చెప్పేసి తర్వాత మా ప్రత్యర్థులు కూడా నన్ను రెచ్చగొట్టినారు ఎక్కడన్నా కనీసం ఒక్కసారైనా నోరు జారుతావేమో నేను నేను తగులుకుందాం అనుకుంటే నువ్వు నోరు జారతలేవంటే అన్న నేను రాజకీయం చేయనీకి వచ్చిన నా మీద కొట్లాడడానికి రాలే అన్న ఈరోజు యాక్చువల్గా ఆ రోజు జనరల్ ఎలక్షన్ అది జనరల్ ఎలక్షన్లో ప్రత్యర్థులు డిఫరెంట్గా ఉంటారు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఈవెన్ నా ప్రత్యర్థులు కూడా బాగా చదువుకున్న వాళ్ళు సో వాళ్ళు కూడా ఆ రకంగా వస్తారనుకోను నాకైతే అవసరం పడదు వాళ్ళు వచ్చినా కూడా నేనైతే ఆ లైన్లో ఆలోచించాను ఆ లైన్లో మాట్లాడను ఓన్లీ అభివృద్ధి మా నిరుద్యోగులకు ఏం చేయాలా మా నిరుద్యోగులు ఎట్లా బాగుపడాలనే దాని మీద మాట్లాడుతాం మేము ప్రస్తుతం మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు టీడీపీ పార్టీ తరఫున అంటే భవిష్యత్తులో ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ అధికార పక్కాలు చేపడితే అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ వారి ప్రత్యర్థ పార్టీల్లో ఉన్న వ్యాపారాలపైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం అనేది రివాజ్గా మారిపోతుంది ఎవరున్నా కూడా అలాంటి పరిస్థితి మీకు ఎదురు కాదనుకుంటున్నారా నాకు అసలు ఇప్పటిదాకా నేను ఇప్పటిదాకా చెప్పాను నాకు అందరి నాయకులతో పరిచయాలు ఉన్నాయి ఏ రోజు ఒక నాయకుడిని ఆశ్రయించి బిజినెస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినా బిజినెస్లో ఆ అవసరమే పడదు నేను మీకు చెప్పినట్లు ఆరు నెలలు కాకుండా సంవత్సరమైనా వెయిట్ చేసి బిజినెస్ చేయగలను కానీ ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇచ్చేయండి లేకపోతే నేను ఇబ్బంది పడతా అని చెప్పుకునే అవసరం లేదు యాక్చువల్గా ఈరోజు నాకు ఆ రిక్వైర్మెంట్ కూడా లేదు అసలు కేజే రెడ్డిని రాఘమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని